చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ గారు ఎంత స్పీడ్ గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్ లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారు కూడా ఒక లెటర్ కూడా లేక కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తాను కూడా ఒక లెటర్ వచ్చింది అదే విధంగా ఎవరో ఒక డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగరేస్తం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కొట్టే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నా ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవర్పైనైతే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈ రోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈ రోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారు లేదు మీరే అన్నారు జైల్ లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు ఇన్ఫాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు నేను కూడా చూసా దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము అడగదలుచుకున్నాం మా ఎంపీలు కానివ్వండి మా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం.